రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో 10 కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారులు సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా ఈ భేటీలో దాదాపు 1 గంట 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9-10లో పేర్కొన్న సంస్థలు ఆస్తుల పంపకాలు, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల పంపకాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లుల విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు, వాటి అప్పులు పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్లో ఉన్న 3 భవనాలు ఆంధ్రప్రదేశ్ కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపైన ప్రధానంగా చర్చించినట్టుగా స్పష్టమవుతుంది. అయితే భేటీ ముగిసిన తర్వాత 2 కమిటీలు వేయాలని ముఖ్యంగా సమావేశంలో తీర్మానించారు. ఒకటి మంత్రులతో కమిటీ, మరొకటి అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. అంటే విభజన సమస్యల పరిష్కార అంశాలపైన వీరు భేటీ అయి, పలుమార్లు భేటీ అయ్యి వాటికి ఒక ఎండ్ తీసుకురావడం కోసం ఈ భేటీలు వేయాలని తీర్మానించారు. అంతేకాదు కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఏపీలో కలిసినటువంటి 7 మండలాలు ఉన్నాయో, 7 మండలాల నుంచి 5 గ్రామాలు తమకు మళ్ళా తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా టీటీడీ మెంబర్స్ ఆదాయం ఆస్తుల్లో దాదాపు 42.58% వాటా కూడా ఇవ్వాలని కోరినట్టుగా అర్థమవుతుంది. కొన్ని పోర్టుల విషయంలో కూడా కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో కూడా కొంత వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం తమ ముందుకు తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. ఇక విద్యుత్ బకాలు ఏదైతే చాలా రోజులుగా విద్యుత్ బకాలపైన రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఏపీ నుంచి మాకు 24,000 కోట్ల దాకా విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని తెలంగాణ చెప్తూ ఉంది. అయితే ఏపీ మాత్రం అంత లేదు, కేవలం 7,000 కోట్లు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏపీ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. దీని మీద కూడా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎదుటనే రెండు రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు ఇద్దరు కూడా విద్యుత్ బకాయిల అంశం పైన స్పష్టంగా అంటే ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది. అంతేకాదు ఇక ఏపీలో ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఏపీకి చెందిన భవనాలు కానీ కొన్ని తెలంగాణలో కొన్ని ఏపీకి రాసిన భవనాల పట్ల మాత్రం కొద్దిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా అర్థమవుతుంది. అంటే రైట్, భేటీ ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. సరే, లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా ప్రోటోకాల్ చైర్మన్ హరకర వేణుగోపాల్ గారు, మీ అందరికీ ఎదురు చూస్తున్నటువంటి సమావేశ సంబంధించినటువంటి నిర్ణయాల్ని ఉమ్మడిగా తెలియజేయడం కోసమే నేరుగా ఈరోజు ఇప్పుడు మీ ముందు కూర్చున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు, అంటే తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు ముఖ్యమంత్రులతో సహా మేమందరం ఈ సమావేశంలో లోతుగా చర్చించి అనేక అంశాలపైన చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి, విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోనేటటువంటి కొన్ని అంశాలు. వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా, వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉంది. కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులతో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని, రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే, ఆ అంశాలు ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని. అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రిమండలి సంబంధించినటువంటి కమిటీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్, అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. చూసాం మనం ఇప్పటివరకు, చూసాం డిబేట్ ముగిసిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల
భేటీ ముగిసిన తర్వాత ఆ భేటీలో పాల్గొన్నటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టంగా మాట్లాడారు. విభజన సమస్యల పరిష్కారం కోసం మొదటగా ఉన్నతాధికారుల స్థాయిలో ఒక కమిటీ, తర్వాత మంత్రుల స్థాయిలో మరో కమిటీ. ఈ రెండు కమిటీల వల్ల కూడా కుదరకపోతే మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రుల భేటీ అవుతుంది అని సూచాయిగా స్పష్టంగా చేయడం జరిగింది. సో దాన్ని బట్టి అంటే ఆయా కమిటీలు తీసుకున్న నిర్ణయాలు కానీ కమిటీల చర్చల ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుందని బట్టి గారు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. మనకి డిబేట్ నుంచి టీడీపీ నుంచి రఫీ గారు సిద్ధంగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి శివపార్తి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు, లక్ష్మీనారాయణ రిటైర్డ్ నీటిపారుదల శాఖ అధికారి. ఎందుకంటే డిబేట్లో కీలకమైన అంశం కూడా కొంత నీటి వాటాలకు సంబంధించి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యూ కూడా అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ నీటిపారుదల శాఖ అధికారి సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా టీడీపీ నేత రఫీ గారితో మాట్లాడారు. రఫీ గారు, రైట్, మీరు ఊహించినట్టుగానే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మొత్తానికైతే జరిగింది, భేటీ జరిగింది, కొంత నిర్ణయం కూడా తీసుకున్నారు మూడు కమిటీలు వేయాలని. మూడు కమిటీలు మొదటి రెండు కమిటీల ద్వారా కనుక సత్ఫలితాలు రాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రుల ద్వారా భేటీ అవుతారని, ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీ అవుతారని చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం గారు కొద్దిసేపు క్రితం. రైట్, మీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రైజ్ చేసిందో ఈ మీటింగ్లో, వాటిపై మీకు అభ్యంతరాలు ఉన్నాయా? నమస్కారం, నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు, అలాగే బీఆర్ఎస్ వీక్షకులకి శుభరాత్రి. 10 సంవత్సరాల కాలం గడిచింది, విభజన జరిగిన తర్వాత ఇంత స్థాయిలో ఒక మీటింగ్ అంటూ జరగటం ఇరు రాష్ట్రాల మధ్య బహుశా ఇదే ప్రథమం. అంతకుముందు ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా జరగల. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమస్యకి పరిష్కారం వెతుకుదాం అనేటువంటి ఒక చిత్తశుద్ధితో, ఎటువంటి అరమరికలు లేకుండా, ఏమేం హక్కులు ఉన్నాయి, ఎవరికి ఏం హక్కులు ఉన్నాయి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరే ఏదో కూర్చొని గూడు పుటాన్ని చేయకుండా, ఇటు నుంచి ఒక ముగ్గురు మంత్రులు, అటు నుంచి ముగ్గురు మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ఇరు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు అందరి సమక్షంలో విభజన సంబంధించి 9-10 షెడ్యూల్స్ లో ఉన్నటువంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇది మంచి పరిణామం. విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేసీఆర్తో 3 నిమిషాలు మాట్లాడి బిర్యానీలు దావతులు చేసుకొని తెలంగాణ భూభాగంలో ఆంధ్ర పెట్టుబడి 50,000 కోట్ల రూపాయలతో గోదావరికి కాలువ తవ్వి అది శ్రీశైలంలో కలిపితే బాగుంటుందని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఆయన ఆ విషయం అసెంబ్లీలో కూడా చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా తీవ్రంగా వ్యతిరేకించిన దాని మీద ఆ నిర్ణయాన్ని ఆయన ఇతరుడ్రా చేసుకున్నారు. మన డబ్బుతో అక్కడ కాలువ తవ్వటం ఏంటి, వాళ్ళు మనకి డబ్బు మనకి నీళ్ళు ఇవ్వటం ఏంటి అనేది మొత్తం సమాజం ప్రశ్నించింది. ఇక ఆ తర్వాత ఏ సమావేశం కూడా జరగల. కానీ ఆయన ఏం చర్చలు లేకుండానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర సెక్రటరియట్ ని మొత్తం దానదత్తం చేసి ఆయన ఇచ్చేశారు, ఎటువంటి షరతులు, ఎటువంటి హక్కులు లేకుండా. సరే, కేసీఆర్ గారు దాన్ని పడగొట్టేసి కొత్త సెక్రటరియట్ కట్టుకున్నారు. ఇక ఆ తర్వాత సమస్య ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉందన్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్, అంతకు ముందు తరంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గారు ఈ విభజన సంబంధించి 9-10 షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్తే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి సలహా ఇచ్చేసి ఆయన వదిలేశారు. కేంద్రం కూడా దీంట్లో పెద్దగా పాత్ర పోషించినటువంటి సందర్భం లేదు. రాజకీయ పరిస్థితులు కూడా అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా కూడా మంచి వాతావరణం లేని కారణంగా ఆ తరం అలాగిపోయింది. నెక్స్ట్ తరంలో చంద్రబాబు గారు లేరు, జగన్ గారు వచ్చాడు, కేసీఆర్ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద సాధించింది ఏం లేదు. అయితే ఇవాళ జరిగిన దీంట్లో తెలంగాణ కొన్ని డిమాండ్లు పెట్టింది. ఆంధ్రాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతిలో
వాటా ఇవ్వాలని, పోర్టులో వాటాలు ఇవ్వాలని కొన్ని డిమాండ్లు పెట్టింది. మేము కూడా ప్రధానంగా 3 భవనాలు మాకు ఇవ్వాలని మేము కూడా డిమాండ్లు పెట్టాం. దానికి ఏదో పరిష్కారం, ఆ భవనాలు కాదు స్థలం ఇస్తాం, మీరు కట్టుకోండి భవనాలు అని చెప్పి అన్నట్టుంది. అయితే 5 ఊళ్ళు కావాలి మాకు ఈ 7 మండలాల్లో భద్రాచలానికి అనుకున్నట్టు చెప్పేసి చెప్పడం, దానికి కేంద్ర హోంశాఖకి లెటర్ రాయాలని చెప్పేసి చెప్పడం, అలాగే అధికారులతో కలిపి ఒక కమిటీ, మంత్రులతో కలిపి ఒక కమిటీ, అధికారుల స్థాయిలోనే సమస్య పరిష్కారం అయితే అవ్వని విషయాలు మంత్రుల స్థాయిలో కూడా ఏకాభిప్రాయం రాని సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రులు భేటీ అవ్వాలనేది స్థూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఒకసారి సిట్టింగ్తోనే ఇంత పెద్ద లాంగ్ పెండింగ్ విషయాలు ఒకేసారి కొలిక్కి వస్తాయని కాదు, అసలు డిమాండ్స్ ఏమున్నాయి ఏంటి అనేది లెక్కలతో పాటు ఇప్పుడు ఆదాయానికి సంబంధించింది కానీ, కరెంటు బకాయిలకు సంబంధించి మా వాదన, ఆంధ్రప్రదేశ్ వాదన మాది, వాళ్ళ వాదన మాది, తెర మీదకి వచ్చింది, పేపర్ మీదకి వచ్చింది. దాన్ని బట్టి వాస్తవాల్లోకి వెళ్తారు, నిజమేంటి వాస్తవం ఏంటి అనేది 2 రాష్ట్రాల అధికారులు నిగ్గు తెలుస్తారు. కొద్ది రోజులు 2 వారాల్లోనే ఆ కమిటీలో భేటీ అవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది శుభ పరిణామం. అంతేగాని ఇవాళ మీటింగ్ అవడంతోనే సమస్యలన్నీ తేలిపోతాయి అని చెప్పేసి ఆ వైసీపీ వాళ్ళు కామెంట్లు ఏంటి, అక్కడ లైవ్ పెట్టాలా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మేమంతా వినాలా, వీళ్ళు ఏమైనా గతంలో ఉండి చేసింది ఏమీ లేదు. 2, ఆ పేరుని నాయనతను మాజీ మంత్రి మళ్ళీ 2 రాష్ట్రాలు కలిసే రకంగా మాట్లాడండి, ఏంటో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళకి పిచ్చి పట్టిందో ఏంటో అర్థం. 2 రాష్ట్రాలు ఎలా కలుస్తాయి, ఎందుకు కలవాలా? 2 రాష్ట్రాలు విడగొట్టింది పార్లమెంటు, ముఖ్యమంత్రులు కూర్చొని 2 రాష్ట్రాలు కలిసిపోవాలని చెప్పేసి అనుకుంటే కలిసిపోతాయా? ఆ మాత్రం కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా వైసీపీ వాళ్ళు అధికారం కోల్పోయి పిచ్చెక్కిపోయి జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోళ్లాగా, మిగతా వాళ్ళు పిచ్చోళ్లాగా మాట్లాడుతూ ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అనేక డిమాండ్లు తెర మీదకి వచ్చింది ఇరు రాష్ట్రాలకు సంబంధించి. ఖచ్చితంగా కొన్ని దీంట్లో చేయడానికి కేంద్ర జోక్యం కూడా అవసరం ఉండొచ్చు భవిష్యత్తులో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్ గురించే నేను మాట్లాడను, ఇరు రాష్ట్రాల హక్కుల గురించి కూడా నేను మాట్లాడతా, ఐ ఆమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది తెలుగు పీపుల్, తెలంగాణ ప్రజల హక్కుల గురించి కూడా నేను ఎండార్స్ చేస్తానని చెప్పాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించే దృక్పథంతో, విశాల దృక్పథంతో ఆయన వచ్చాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ఇన్వైట్ చేశారు, మంచి జరుగుతుంది అని చెప్పి భవిష్యత్తులో. రావుల బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు బలంగా పోరాడుతున్నామని చెప్తూ ఉన్నారు, గత 10 ఏళ్ళు మీరు రూల్ చేసేవారు శ్రీనివాసరెడ్డి గారు, కానీ ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మేబీ ఇదే ఈ మీటింగ్లో వాటి అవి ఆ డిమాండ్లతో లేదంటే ఆ తర్వాత పరిణామాలు మూడు స్థాయిలు వారిగా కమిటీలు వేస్తామనే నిర్ణయంతో మీరు సాటిస్ఫాక్షన్ అయినా, మీరు ఏ విధంగా చూస్తారు మొత్తం ఈ నిర్ణయాన్ని మొత్తాన్ని? శ్రీనివాసరెడ్డి గారు గెలవంగానే ఏం చెప్పిండు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ప్రస్తుతం ఎడ కనిపిస్తుంది మనకు, నిరుద్యోగ సమస్య పెళ్లిబిక్కుతా ఉంది, ప్రతిరోజు నిరుద్యోగులు రోడెక్కుతున్నారు. ఇవాళ నిరుద్యోగము ఇతర అజెండా కాదు, ఇంతటి నీకు నొప్పి ఎందుకు అంటున్నా, ఇంతటి నీకు నొప్పి ఎందుకు? ఒకటే, తెలంగాణ యొక్క ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడుకు మోకరిల్లుతున్నాడు. తర్వాత ఒకటే చూస్తాం, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? ఈరోజు నిన్న మాట్లాడదాకా ఢిల్లీలో మాట్లాడుకొచ్చుకుని చేసిరు, అవును వైస్ చెప్తున్నావు, అందరినీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా దాంట్లో పాల్గొనేటట్టు చేయాలి, తర్వాత అన్ని పార్టీలను అవమానించాలి, తర్వాత అన్ని రకాలుగా మాట్లాడినట్లయితే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. ఇద్దరే కూర్చొని రహస్యంగా కూర్చొని రహస్యంగా కాదు కదా శ్రీనివాసరెడ్డి కాలయాపనే శ్రీనివాసరెడ్డి మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క శ్రీనివాసరెడ్డి గారు
ఇంకోటి మనం చెప్తా ఉన్నాం, గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఒకటే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరండి, చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, చంద్ర రఫీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పే మాటలలో చాలా ద్వందార్థాలు వస్తూ ఉన్నాయి. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, ఈవెన్ రేవంత్ రెడ్డి మీరు శిష్యుడు అంటే మీ కేసీఆర్ కూడా శిష్యుడే అనుకోవాలి. తెలంగాణను అధోగతి పాలు చేసే విధంగా, తెలంగాణలో ఒక్క ఫ్యాక్టరీ రాదు, ఇక తెలంగాణ అన్ని పోతాయి, ఆంధ్రకే తరలిపోయే విధంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది. తర్వాత మనం చూస్తా ఉన్నాం కదా రెగ్యులర్ గా రోజు, తర్వాత ఎన్ని చూస్తున్నాం, నిన్న మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ విధంగా చేసినారు అంటే, మన యొక్క మొత్తం కూడా అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా తెలంగాణ అనే మాట్లాడకుండా మొత్తం కూడా తెలంగాణ యొక్క రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట నా మాట వినాలి, మీరు ప్లీజ్ ప్లీజ్ నా మాట వినాలి. రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, రాబోయే రోజులో మనకి ఇప్పటికి రాహుల్ గారు వినాలి, ఐదేళ్లకు మనకు రేవంత్ రెడ్డి గారు కొనసాగితే మొత్తం ఆంధ్రకు తరలిపోయేటువంటి అవకాశం ఉన్నది. ప్రజలలో భయాందోళనలు ప్రారంభమైనాయి, ఎందుకంటే చూస్తా ఉన్నాం ప్రజలు కూడా ఈరోజు నిరుద్యోగం లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, తర్వాత నీటి తరలించకపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది, తర్వాత జలవనరులు దోచుకపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది, భూములు దోచుకపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది, అన్ని కూడా ఫ్యాక్టరీలు తరలించే నిరుద్యోగం. రాహుల్ గారు, రాహుల్ గారు, రాహుల్ గారు, తెలంగాణ రాష్ట్రంలో శ్రీనివాస్ రెడ్డి గారు, రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చాలా అలిగేషన్ చేస్తూ ఉన్నారు కానీ వాటి బేస్లెస్గా ఉన్నాయో అని ఒక ఒపీనియన్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు భేటీ అయింది ఫస్ట్ టైం భేటీ అయ్యారు, ఇంతకు ఈ భేటీ కాకముందే ఇవన్నీ కూడా దోచుకుపోయే ప్రయత్నం జరుగుతున్నాయని చాలా పెద్ద పెద్ద అలిగేషన్ చేస్తున్నారు. మీరు మోకరిల్లారు అని చెప్తున్నారు, రేవంత్ గారు మోకరిల్లారని చెప్తున్నారు కదా, ఏ బేసిస్ మీద, ఏ బేసిస్ మీద మోకరిల్లారు? ఆంధ్ర తెలంగాణ కలిసిపోతుందేమో, తర్వాత ఉమ్మడి మళ్ళా అట్లా వస్తుందేమో అని చెప్పేసి ప్రజలలో భావన కలుగుతా ఉంది, ప్రజలు ఆ భయాందోళనకు గురి అవుతా ఉన్నారు. రాహుల్ గారు చూస్తా ఉన్నారు, తెలంగాణ యొక్క సెక్రటరీ రాహుల్ గారు, మన బీట్ ఎక్కడ జరిగింది, చంద్రబాబుకు శిష్యుడు అంటేనే ఒప్పుకోని వ్యక్తి రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, సచివాలయం తెలంగాణ సచివాలయం ఎందుకు పెట్టలే, మనం భేటీ సమావేశం ఎందుకు పెట్టలే, ఒక రహస్య ప్రదేశంలో తర్వాత ఒక బట్టవిక్రో గారు ఇట్లా పెట్టినావు అంటే నువ్వు ఆ ఉద్దేశం ఏంది, ఈడ ఈయన మాట్లాడుకుంటే ఎవరు తెలియదు, తర్వాత ఏం కాదని చెప్పేసి నువ్వు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ అయితే ఉంది కదా, మరి సెక్రటరీ ఎందుకు పెట్టలే సమావేశం, ఎందుకు పెట్టినట్ల అన్ని పక్షాల పార్టీలను ఎందుకు పిలవలే, అందరు పిలిచేది ఉండే, ప్రతిపక్షంలో పిలిచేది ఉండే, ఎంఐఎం పిలిచేది ఉండే, పిలిచారప్పుడు మీరు మీరు జగన్ కేసీఆర్ కలిసినప్పుడు పిలిచారా, మీరు పిలిచారా, రాహుల్ గారు, రాహుల్ గారు, రాహుల్ గారు, రాహుల్ గారు రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ వినాలి, వినాలి. రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఏదైతే కామెంట్ చేశారో, సచివాలయంలో చేయొచ్చు కదా, బట్టి విక్రమార్క ఇంట్లో ఎందుకు చేశారు అని, ఆఫీస్లో ఎందుకు చేశారు అని అడుగుతున్నారు. ఆ రోజు కూడా మీ అదే ప్రజాభవన్లో, అదే ప్రజాభవన్లో కేసీఆర్ ఉంటుంది, అసలు జరిగింది ఆ రోజు కూడా సచివాలయం జరగలేదు, ఆ రోజు కూడా సచివాలయం జరగలేదు. రాహుల్ గారు, మీకు మీకు ఆ పాయింట్ అడిగే అర్హత ఉందా, ఆ పాయింట్ పాయింట్ అవుట్ చేసే అర్హత ఉందా మీకు? అదే ప్రజాభవన్లో కేసీఆర్ నివాసం ఉంటున్న నివాసంలో జరిగింది ఆ రోజు, సచివాలయంలో జరగలేదు ఆ రోజు, రాష్ట్ర ప్రభుత్వ భవనం అది, ఎవరి ఇల్లు కాదు అది, మీరు ఎవరిని రానియకుండా దాన్ని మీరు ప్రజాభవన ఇనుప కంచెలు నడుస్తున్నాయి కదా, ఇవాళ ఇనుప కంచెలు, తర్వాత మన పోలీసులు పిరంగులు, తర్వాత లాఠీ చాటులు నడుస్తున్నాయి రాష్ట్రంలో, వేరే నడుస్తలేవుగా లాఠీతో అటు, తర్వాత ఈ రోజు మీటింగ్ లో తెలంగాణ, మీరు తెలంగాణ వాదన వినిపిస్తాం, మీ తెలంగాణ తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఉన్నారని మీ పార్టీ స్టాండే, మీ ఉద్యమ పార్టీ అని మీరు చెప్తూ ఉంటారు. ఈ రోజు జరిగిన మీటింగ్ లో దానికి తగ్గట్టుగానే అడిగారా, లేదా ప్రభుత్వం రైట్ చేసిన పాయింట్స్ కానీ, లేదంటే లేవనెత్తిన అంశాలు కానీ వాటితో సాటిస్ఫాక్షన్ ఉందా ఉన్నారా లేదా? రహస్య మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ ఎలా అవుతుంది చెప్పండి, అంటే ఏం మాట్లాడినా చెప్పలే కదా, ఏం మాట్లాడినా చెప్పలే కదా, మీరే అన్ని చెప్తుంటారు, తర్వాత తిరుపతిలో వాట అడిగినారు, ఓ పోర్ట్లో వాట అడిగినారు అని చెప్పేసి, ఇప్పుడు ఒకటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలలో తిరుపతి అనేది అందరి పుణ్యక్షేత్రం, అందరు పోతారు, అందరి దేవుడు వెంకటేశ్వర స్వామి, హైదరాబాద్ కూడా మా వాళ్ళు చాలా మంది పోతా ఉంటారు,
వాటా ఇస్తాడా? హైదరాబాద్ లో వాటా ఇస్తారా? మేము కూడా హైదరాబాద్ వెళ్తా ఉంటాం, మేము కూడా హైదరాబాద్ వెళ్తా ఉంటాం. తిరుపతి ఇస్తాం, మీరు హైదరాబాద్ రావాలంటున్నాం. తిరుపతి రావద్దు అంటున్నావా? తిరుపతి రావద్దు అంటున్నాం. మేము ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు, హైదరాబాద్ లో వాటా ఇవ్వండి, మేము తిరుపతి రావద్దు అని చెప్పాము. కొనసాగిద్దాం రాహుల్ గారు, రఫీ గారు డిబేట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. మనతోపాటు ఇంకా ప్యానలిస్టులు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, జనసేన నుంచి ఉన్నారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మాజీ అధికారి లక్ష్మణ్ గారు ఉన్నారు, వారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. మనతోపాటుగా కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు, ఈ స్టెప్ని ఏదైతే ఈరోజు జరిగిందో, విభజన సమస్యల పరిష్కారం కోసం, ఉమ్మడి ఆస్తుల పంపిణీ కోసం జరిగిన ఈ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మీటింగ్ని ఏ విధంగా చూస్తారు, ఫస్ట్ మీటింగ్ ఫలితాన్ని ఏ విధంగా చూస్తారు మీరు బాజీ గారు? బాజీగారు మీ వాయిస్ క్లారిటీ లేదు, మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. బాజీగారు మీ వాయిస్ ప్రాపర్గా లేదు, వీడియో కూడా అంత ప్రాపర్గా లేదు. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్, యూ బెటర్ చెక్ యువర్ ఫోన్. రైట్, మళ్ళీ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, ఈ లోపల మీరు ఫోన్ చెక్ చేసుకోండి. లేదు లేదు, యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్, క్లియర్గా లేదండి బాజీ గారు, క్లియర్గా లేదు. మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. రైట్, నీటిపారుదల శాఖ అధికారి, రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఆస్తులు ఉమ్మడి రాష్ట్ర, అదే విడిపోయినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి పర్టికులర్గా నీటి పంపకాల విషయంలో చాలా పెద్ద తగ్గువే చాలా రోజులుగా కొనసాగుతూ ఉంది. కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి వాటాలో చాలా పెద్ద పెద్ద డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ అఫ్కోర్స్ ఈ మీటింగ్లో దాటి అంశాలు ప్రస్తావించారా, మాట్లాడారా అనేది పక్కన పెడితే, అసలు అది పాసిబిలిటీ ఎంతమేరకు పాసిబిలిటీ ఉంది, క్లియర్ అయ్యే పాసిబిలిటీ ఉందా, ఈ విధంగా చర్చించుకొని కమిటీల ద్వారా అయ్యే పరిస్థితి ఉందా? హలో, నమస్కారం, వినిపిస్తుంది? క్లియర్గా ఉంది, లౌడ్ అండ్ క్లియర్. క్లియర్గా ఉందండి, చెప్పండి. ఓకే, ఇక్కడ ప్యానల్లో ఉన్న మీకు, తర్వాత రఫీ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, తర్వాత షేక్ బాజు గారికి, మేడం గారికి, అందరికీ నమస్కారాలు. ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఈరోజు ఇది ప్రధానమైన చర్చ మీరు పెట్టిండ్రు, మీకు మీ ఛానల్కు చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే కరెక్ట్ టైంలో మీరు డిబేట్ పెట్టిండ్రు. నేను నిన్ననే ఒక 12 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేసిన, ఇద్దరు సీఎంల కలయికలో ఏమేమి అంశాలు డిస్కస్ చేయాలి, తెలంగాణ పరిస్థితి ఏంది, గోదావరి కృష్ణా జలాల పంపకాల పరిస్థితి ఏంది, ఇతర ఆస్తుల పరిస్థితి ఏంది, 1956 నుంచి 2014 వరకు అనేది సమైక్యంగా కలిసి ఉన్న సంగతి అందరూ తెలిసిందే. అంటే 2056 ఫస్ట్ నవంబర్ 1956 నాడు మనం సమైక్యంగా కలిసినాం, తెలంగాణ హైదరాబాద్ స్టేట్. అప్పటి నుండి కలయికతోని మనం 2024 జూన్ ఫస్ట్ వరకు ఉన్నాం, సెకండ్ నుంచి మళ్ళీ తెలంగాణ ఏర్పడదు. సో ఈ సమైక్య పాలనలో మనం ఏ ఒక కుటుంబం ఉన్నాం అనుకుంటాం, ఉమ్మ అనుకుంటాం, అన్నదమ్ములు కలిసి ఉన్నారు. సరే, ఈ 2056 నుంచి 2014 వరకు ఈ సమైక్య పాలనలో న్యాయాలు కూడా మనం చర్చించుకోవాలి. ఈరోజు ఆస్తులు పంచుకోవాలనుకుంటున్నాం, ఆస్తులు పంచుకోవాలనుకుంటాం కాబట్టి వీటి బ్యాక్గ్రౌండ్ పోవాలి, వెనుకకు పోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇక్కడ ఆస్తులు కొన్ని తెలంగాణలో ఉన్నాయి, ఆస్తులు అభివృద్ధి, ఆంధ్రాలో కూడా ఆస్తులు అభివృద్ధి చేసుకోవచ్చు ఈ 56 సంవత్సరాలలో, అంటే 56 నుంచి 2014 వరకు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య మనం ఆలోచించుకోవాల్సింది, తెలంగాణ నుంచి ఎంత ఆదాయం వచ్చింది 1956 నుంచి 2014 వరకు ఎంత ఆదాయం వచ్చింది తెలంగాణలో, తెలంగాణలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఏ మేరకు తరలించకపోవడం జరిగింది అనేది కూడా ఒకటి చర్చించుకోవాలి. అంటే ఆంధ్రకు తరలించకపోయాను, పోవచ్చు పోకపోవచ్చు, లెక్కలు తీయాలంటున్నా నేను. తెలంగాణ ఆదాయం ఎంత, తెలంగాణలో ఖర్చు పెట్టింది ఎంత, ఆంధ్ర ఆదాయం ఎంత, ఆంధ్రలో ఖర్చు పెట్టింది ఎంత, ఆంధ్ర సీమాంధ్రలకు ఆదాయం ఎంత, సీమాంధ్రలో ఖర్చు పెట్టింది ఎంత, తెలంగాణలో ఆదాయం వచ్చింది ఎంత, తెలంగాణలో అభివృద్ధికి ఖర్చు పెట్టింది ఎంత, ఆంధ్రలో ఆదాయం ఎంత, ఆంధ్రలో అభివృద్ధికి ఖర్చు పెట్టింది ఎంత. ఈ ఖర్చు అనేది వివిధ రంగాలలో ఉంటుంది, ఇక నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అనేక ప్రాజెక్టులు అక్కడేం కట్టిరు, ఇక్కడేం కట్టిరు, ఇతర డెవలప్మెంట్లు అక్కడేం కట్టిరు, ఇక్కడేం కట్టిరు, అక్కడ బిల్డింగ్లు ఏం డెవలప్ చేసారు, ఇక్కడ బిల్డింగ్ ఏం చేసారు అనేది మనం చర్చించుకోవాలి. ఇప్పుడు మనం ఆస్తులు పంపుకోవాలని కానీ వస్తున్నాము, వస్తున్నప్పుడు ఈ ఆస్తులు ఎవరి ఆదాయం వల్ల ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఉన్న ఆంధ్ర నుంచి ఆదాయం వచ్చి ఇక్కడ తెలంగాణ చేరిందా, తెలంగాణ నుంచి ఆదాయం పోయి ఆంధ్రలో చేరిందా,
ఆ పోయిన తరలి నాదంటే అక్కడ డెవలప్మెంట్ చేశారు. ఆంధ్రలో ఆదాయం వచ్చిందని తెలంగాణలో డెవలప్ చేసినా డెవలప్ చేసినా ఇది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో. ఎందుకంటే ఈరోజు మనం ఆస్తులు పంచుకోవాలనుకుంటున్నాము, ఆస్తులు పంచుకోవాలంటున్నాము. ఆస్తులు ఇక్కడ కొన్ని ఆస్తులు స్థిరమైనవి, ఇక్కడ కొన్ని ఆస్తులు స్థిరమైనవి. ఆదాయం లెక్కలు తీయాలి. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, నేనేమంటున్నానంటే విభజన ఆస్తులు అనేది విభజన ఆస్తుల పంపకాలు ఒక ఎత్తు. లక్ష్మీనారాయణ గారు, నా మాట వినాలి మీరు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, 1950 నుంచి 2014 వరకు డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ గా జరిగింది. ఇంబ్యాలెన్స్ డెవలప్మెంట్ ఆంధ్రలో ఏర్పడ్డ ఆదాయం వల్ల డెవలప్మెంట్ జరిగిందా? అక్కడ డెవలప్మెంట్ జరిగిందా? ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందా? ఈ ఆస్తి ఇప్పుడు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కాబట్టి ఆదాయంతో మనం సమంగా సమగ్రంగా న్యాయంగా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ బాజీ గారు, బాజీ గారు అంటే 9వ షెడ్యూల్ గానీ 10వ షెడ్యూల్ గానీ. కాబట్టి అక్కడ ఆదాయం ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే, ఇంబ్యాలెన్స్ ఖర్చు ఇక్కడ జరిగింది ఉంటే, అక్కడ జరిగింది ఉంటే లెక్కలు తీయాలి. తీసినప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ పెట్టు ఆదాయం ఖర్చు మేరకు మనం ఇప్పుడు ఆస్తులు పంపుకోవడానికి ఆలోచించుకోవాలి. సమంజసమైన న్యాయం ఇరు రాష్ట్రాలకు. రైట్ లక్ష్మీనారాయణ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. ఆస్తులు తెలంగాణ బాజీ గారు, సమంజసము ఈ స్టెప్ ని విధంగా చూస్తారు. ఫస్ట్ స్టెప్ మీటింగ్ లో భాగంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మూడు దశలుగా కమిటీలు వేసుకోవటం. ఆంధ్ర ఆదాయం ఖర్చు పెట్టారు, అది కావాలి ముఖ్యం. ఇది ఈ ఉమ్మడి ఆస్తుల 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ కింద నా ఒపీనియన్. రైట్, ఇక రెండవ పాయింట్ వస్తే జలవనరుల గురించి ప్రధానమైన ఇది ఇది అయితే నాది. ఇవన్నీ నేను 12 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేసిన నిన్ననే, ఇవాళ పేపర్లు వచ్చింది, వేలువులు చూసుకోవచ్చు మీరు. ఇంకొకటి, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, నేషనల్ ప్రాజెక్టు. ఓకే, కాదని కాదు, విభజన చట్టంలో ఏం పెట్టారు, దానిలో పొయ్యే విలేజ్లు మాత్రమే విభజన చట్టంలో పెట్టింది. అంటే ఖమ్మం జిల్లా నుంచి ఎన్ని విలేజ్లు మునుగుతాయి, గురైతే ఖమ్మం అంతవరకే విభజన చట్టంలో పెట్టిండు, కానీ మండలాలు పెట్టలేదు విభజన చట్టంలో. అంటే 205 గ్రామాలు 7 మండలాల్లో ఉన్నాయి, అవి మాత్రమే విభజన చట్టంలో పెట్టిండు. కానీ తెలంగాణ ఒకరోజు ఏర్పడే ముందు 7 మండలాలు గుంజుకోవాల్సి వచ్చింది. ఎందుకు అవసరం వచ్చింది? గ్రామాలు, మునిపోయే గ్రామాలు మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోండి, ఆ మునిపోయే గ్రామాలు మీరు తీసుకోండి వద్దరం. కానీ మండల పరిధులు ఎందుకు తీసుకున్నారు? మండల పరిధి తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే 460 మెగావాట్స్ సీలర్, లోయర్ సీలర్ ఒక పవర్ ప్లాంట్ పోయింది వాళ్లకు. 460 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎవ్రీ 10 మంత్స్ ఉత్పత్తి చేస్తుంది. ఒక మెగావాట్ ఒక విలువ మీకు తెలుసు, 5 కోట్లు ఒక మెగావాట్ ఉత్పత్తి చేయాలంటే 5-6 కోట్ల విలువ పవర్. అటువంటి 460 మెగావాట్లు పవర్ ప్లాంట్ లోయర్ సీలర్ వాళ్ళకి వెళ్ళిపోయింది. దాంతోపాటు తర్వాత పెద్దవాగు పోయింది, 1600 ఎకరాల ఒక పెద్దవాగు వాళ్ళకు పోయింది. తర్వాత శబరి పోయింది నది. తర్వాత ఇంద్రారుద్రం కోట లిఫ్ట్ ఇరిగేషన్ కింద 125,000 ఎకరాల భూమి పోయింది వాళ్ళకు. అంటే ఇది ఒక మండలాల పరిధి తీసుకోవడం వల్ల ఈరోజు మీరు బూర్గంపాడు పోయి చూడండి, నిజాంగట్న బిల్డింగ్లు ఉన్నాయండి, నిజాంగట్న పోస్ట్ ఆఫీస్ ఉంది చూడండి. మీరు ఈ మండలాల గుర్తు అవసరం పరిధి తీసుకోవాల్సిన అవసరం ఏంది? అది చంద్రబాబు అప్పటికు ప్రమాణ స్వీకారం ఆపేసి మోడీని ఒప్పించి ఫస్ట్ మే 2014 నాడు తెలంగాణ 2వ తారీఖు వచ్చేస్తుంది. 1 తారీఖు వరకే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, 2వ పద్ధతి ఏర్పడుతుంది. కాబట్టి ఆ లోపల ఎమర్జెన్సీగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసి 7 మండలాలను తీసుకుంటారు. లక్ష్మీనారాయణ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి ప్లీజ్. ప్రజలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలంగాణ తరఫున చేతులెత్తి మొక్కుతున్నాము, మాకు మండలాలు తీసుకోకుండా గ్రామాలు తీసుకోండి. పోలవరం కింద పోయే ప్రాజెక్ట్ కింద గ్రామాలు తీసుకోండి, మండలాలు తీసుకోకుండా మా సీలేర్ ప్రాజెక్టు 460 మెగావాట్ మాకు ఇవ్వండి. రుద్రంకోట కింద మునిగిపోయిన 125 ఎకరాలు ఇవ్వండి. పెద్దవాళ్ళ కింద 16,000 ఎకరాలు మునిగిపోయింది అది ఇవ్వండి. తర్వాత ఇవన్నీ మాకు ఏవే నష్టం జరిగినా అవి ఇవ్వండి అని కోరుతున్నాం మేము తెలంగాణ తరఫున చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కోరుతున్నాము తిరిగి మండల విలేజ్లు తీసుకోండి, పోలవరం కింద పోయే గ్రామాలు తీసుకోండి, 30 గ్రామాలు.
కానీ మండలం పరిధిని తీసుకొని మాకు తెలంగాణ జరిగింది అని బాజీ గారు వాలిడ్ పాయింట్ అనేది బాజీ గారు లక్ష్మీనారాయణ గారు రైట్ చేసిన పాయింట్ వ్యాలిడ్ అనా? 7 మండలాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోయాం అనేది ఆయన వాదన. 7 మండలాలు కలుపుకోవడం వల్ల ఆ పాయింట్ తో మీరు ఏకీభవిస్తారా బాజీ గారు? లక్ష్మీ మళ్ళీ అవకాశం ఇస్తాను, లక్ష్మీనారాయణ గారు మీకు అవకాశం ఇస్తాను మళ్ళీ. ఇక్కడ మనగడకు క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు 150 ఫీట్ల ఎత్తు కట్టినట్టుంటే ఖచ్చితంగా మనగడ ఉండదు. నేను ఒక ఇంజనీర్ గా చెప్తున్నా, మొన్న 2 జూలై 2022 నాడు పోలవరం అది భద్రాలం చుట్టూ 93 గ్రామాలు మునిగిపోయినాయి బ్యాక్వాటర్ ఎఫెక్ట్ తోని. కాబట్టి బ్యాక్వాటర్ ఎఫెక్ట్ తగ్గించాలంటే పోలవరం ఎత్తు 20 ఫీట్లు తగ్గించాలి. 150 ఫీట్ల 130 ఫీట్లకు తగ్గించినట్టయితే వాళ్ళ ఆసక్తి కింద ఆశించిన ప్రయోజనాలకి ఏమీ లోటు ఉండదు. అది నేను టెక్నికల్ గా నిరూపించి చెప్తున్నా. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తగ్గించాలంటే భద్రాచలం ఒక రామాలయం చరిత్రాత్మకమైన దేవాలయం కాపాడాలంటే పోలవరం ఎత్తును 20 ఫీట్లు తగ్గించాలి. 20 ఫీట్లు తగ్గిస్తే ఏమన్నా ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలైనా లోటు ఉన్నాయంటే అవి లేవు. నేను నిరూపించి చెప్తా. ఒక టెక్నికల్ ఇంజనీర్ గా, ఇరిగేషన్ ఇంజనీర్ గా, రిటైర్డ్ ఇరిగేషన్ గా చెప్తా. వాళ్ళకి ఏమి ఆశించిన ఫలితాలలో ఏమి లోటు ఉండదు పోలవరం. కానీ 20 ఫీట్లు తగ్గించాలని చంద్రబాబును మేము వినమ్రంగా కోరుతున్నాం. పోలవరం ఎత్తు తగ్గించాలి. ఈ 7 మండలాలు తీసుకోండి, మునిపోయే గ్రామాలు తీసుకోండి, మా 7 మండలాల పరిధి మాకు ఇవ్వమని చెప్తున్నా. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు, ఇతర ప్యానలిస్ట్ కి అవకాశం ఇవ్వట్లేదు. లక్ష్మీనారాయణ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు లక్ష్మీనారాయణ గారు నేను చెప్పినప్పుడు మీరు ఆపండి ప్లీజ్. మీరు ఒక్కరే మాట్లాడుకోండి. మీరు అఫ్ కోర్స్ మీరు వ్యాలిడ్ పాయింట్లు చెప్తున్నారు, నేను కాదంటలేదు. కానీ ఇతర ప్యానలిస్టులు కూడా వారి ఒపీనియన్ కూడా తీసుకోవాలి ప్లీజ్. నేను చెప్పినప్పుడు మీరు ఆగాలి లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. థ్యాంక్ యూ బాజీ గారు. ఈ రోజు జరిగిన మీటింగు తదనంతర పరిణామాల మీద మీరు ఏమంటారు? ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈవేళ జరిగిన ఒక చారిత్రాత్మక మీటింగ్ గా నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే మరి గతంలో ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కానివ్వండి, అంతకుముందు పరిపాలించిన చంద్రబాబు గారు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, వీళ్ళెవరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ పరిష్కారం చేద్దాము ఈ ఇష్యూస్ ని అనే దృక్పథంతో అయితే చర్చలు జరగలేదు. 31 సార్లు కేంద్రం యొక్క సమక్షంలో మీటింగ్లు జరిగినప్పటికీ కూడా ఒక సానుకూల పరిష్కారాల మార్గంగా అయితే వెళ్ళలేదు. కానీ ఈ రోజు జరిగిన సమావేశం మరి ఒక సానుకూల దృక్పథంతో ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా ముందుగా రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ కి మేము ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మిత్రుడు మరి ఆయన చంద్రశేఖర్ గారు ఎవరో ఆయన మాట్లాడుతున్నారు ఆంధ్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నాడని. అది చాలా తప్పండి. మోకరిల్లడం కాదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఈ అపరిష్కృత సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటామండి? దీనికి ఏదో ఒక రోజు ఎక్కడో ఒకటి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఇరు ముఖ్యమంత్రులు కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారండి. కాకపోతే ఏంటంటే ఈవేళ జరిగిన దాంట్లో కమిటీలు వేశారు. రాజకీయపరమైన కమిటీ ఒకటి, ఎందుకంటే పొలిటికల్ ప్రభావితం అయ్యే అంశాలని సమన్వయం చేయడానికి మంత్రులతో కూడిన కమిటీ. అట్లాగే టెక్నికల్ ఇష్యూస్, ఏదైతే ఈ నదీ జలాల అంశాలు కానివ్వండి, ఆస్తుల విషయం కానివ్వండి, ప్రాపర్టీస్ వాల్యూస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా టెక్నికల్ అంశాలని సమన్వయం చేయడానికి అధికారులతో కమిటీ వేశారు. ఇది సుపరిణామం. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈసారి ఫలప్రదమైన రిజల్ట్స్ తో వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే సెక్షన్ 9 కాంప్లికేటెడ్ సెక్షన్ 9 ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయిన అంశాలే. మరి కాకపోతే ఏంటంటే ఇందాక మరి ఒక కొన్ని వార్తలు వచ్చినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టులో ఆంధ్రప్రదేశ్ లో వాటలు అడుగుతున్నట్టుగాను, అట్లాగే హైదరాబాద్ బిల్డింగ్ 3 బిల్డింగ్ ప్రధాన సిఏడి బిల్డింగ్ కానివ్వండి, లేక్ గెస్ట్ హౌస్ కానివ్వండి, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడిగారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియదు కానివ్వండి. అయితే టీడీటీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాట అడగడం అనేది అంత సహేతుకం కాదు అనేది నా ఉద్దేశం. అడిగితే కనుక కారణం ఏంటంటే భాగస్వామి వాళ్ళు కూడా ఎవరు, తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలే.
వారు కూడా తిరుమల దైవ సన్నిధిలో రావచ్చు, వెళ్ళొచ్చు, చక్కగా అవినాభావ సంబంధాలతోటి ఉండొచ్చు. దాన్ని ఎవరు కాదనలేము, ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం కూడా ఆంధ్ర ప్రజలు. అట్లాగే పోర్టుల్లో మరి వాటాలు ఇవ్వడం కూడా అంత సాధ్యమయ్యే పని కాదు. దీన్ని ఈ విషయంలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని స్థలం ఇస్తాము, మీ బిల్డింగ్లు కట్టుకోండి అన్న దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. మంచి పాజిటివ్ దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు చెప్పారని అనుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదైనా కానీ ఇవాళ జరిగిన పరిణామాలు చాలా మంచి పరిణామాలు. భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న జటిలమైన ఈ అంశాలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడొచ్చు అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఒక్క కేఆర్ఎంబి ఇది కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తప్ప మిగతా అంశాలన్నీ కూడా ఇరు రాష్ట్రాల పరిధిలోనివే, కేంద్రం దాకా వెళ్ళే పని ఉండదు. ఒక్క కేఆర్ఎంబి మేనేజ్మెంట్ అక్కడ దాని యొక్క ఖర్చులు వ్యవహారం విషయంలోనే మరి కేంద్రం యొక్క పరిధిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి నా అభిప్రాయం ప్రకారంగా ఈవేళ చరిత్రాత్మక రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఎంతో అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్, శివపార్వతి గారు జనసేన నుంచి, మీ పార్టీ నుంచి మంత్రి, కూటమి ప్రభుత్వం నుంచి మీ పార్టీ తరఫున మంత్రిగా కందుల దుర్గేష్ గారు కూడా అందులో మీటింగ్లో అటెండ్ అయ్యారు. రైట్, గతంలో జరిగిన జగన్ కేసీఆర్ మధ్య జరిగిన మీటింగ్కి, భేటీ సమావేశానికి దీనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు శివపార్వతి గారు? త్వరగా కంక్లూడ్ చేయాలి శివపార్వతి గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి నమస్కారాలండి. సో ఇప్పుడు గతంలో జరిగిన భేటీకి ఈ భేటీకి డెఫినెట్ గా ఆబ్వియస్లీ చాలా డిఫరెన్స్ ఉంటది. గతంలో ఏంటంటే ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకొని పలావ్ తిని బొగేలు ఇచ్చుకొని షాల్వాలు కప్పుకొని హగ్గులు చేసుకొని ఏదో కాసేపు వాళ్ళు ప్రైవేట్ మీటింగ్ లాగా ఏం డిస్కస్ చేసుకున్నారో అవి బయటకు కూడా చెప్పలేదు. ఈ రోజు జరిగిన మీటింగ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీ ప్రజాదర్బార్లో జరిగింది. సో అంటే గవర్నమెంట్ బిల్డింగ్ లో గవర్నమెంట్ ఆఫీసర్స్ నాయకుల మధ్య జరిగిన మీటింగ్, దాని తర్వాత ప్రెస్ మీట్లు ఏం జరిగిందని వివరించడం జరిగింది. తప్పనిసరిగా ఇది అధికారికంగా జరిగిన మీటింగ్కి అనధికారికంగా ఏదో వ్యక్తిగత మీటింగ్కి డిఫరెన్స్ ఉంది. గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రులు ఎప్పుడు ఈ విధంగా భేటీ అవ్వలేదు. ఇది ఫస్ట్ అంటే విభజన జరిగి విభజన హామీలు 10 ఏళ్లు అవుతున్నాయి, ఇంకా వాటిని ఒక కొలిక్కి తీసుకురావాలని ఒక ఇనిషియేషన్ తీసుకొని కేంద్ర కమిటీ బిడే, షీలా బిడే కమిటీ చొరవతోటి ఈ మీటింగ్ జరిగినట్టుగా మనం బాగా తెలుస్తుంది. అలాగే 9th షెడ్యూల్లో ఉన్న 68 సంస్థల గురించి కూడా, అలాగే మిగిలిన 25 సంస్థల ఆస్తులు, అప్పులు, పంపకాలు, 10th షెడ్యూల్లో ఉన్న 30 సంస్థల పంపకాలు, మళ్ళీ ఇంకా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పులు పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్ సెస్ పంపిణీ, ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. దానికోసమే 3 కమిటీలు వేయడం జరిగిందని ఇప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఒకటి ఉన్నతాధికారులతోటి, తర్వాత అవి కూడా అప్పటికూడా పరిష్కారం అవ్వకపోతే మంత్రులతోటి, ఆ తర్వాత కూడా అవ్వకపోతే ముఖ్యమంత్రుల భేటీలో వీటి పరిష్కార దిశగా చేయాలని చెప్పి చెప్పారు. సో ఇందాక ఆయన నీటిపారుదల మాజీ శాఖ అధికారి మాట్లాడుతున్నారు, ఎప్పుడో 1956 నుంచి 2014 వరకు ఈ ఆంధ్ర ఆదాయం, తెలంగాణ ఆదాయం, ఖర్చులు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు డిస్కస్ చేయాలన్నారు. విభజన అప్పుడే అన్ని చూసే విభజన జరిగింది, విభజన హామీలు మీకు ఇది అని పంపకాలు జరిగినాయి. మళ్ళీ కూర్చొని లెక్కలేయాలంటే ఎప్పుడో జరిగినవి రికార్డెడ్గా ఏమీ ఉండవు. సరే ఇప్పుడు కూర్చొని 10 ఏళ్ల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలే తెలుసుకోలేక ఏడవలేక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులు ముడుచుకొని ఉంటే ఇప్పుడు ఇక 1956 నుంచి 2014 దాకా జరిగే విషయాల గురించి ఎవరండి చర్చలు చేస్తారా? అసలు ఇది సాధ్యమైన విషయమేనా? అవి విభజన అప్పుడే అడ్డగోలుగా విభజన చేసేసారు, అది అయిపోయింది. విభజన చేసేసిన తర్వాత అవసరానికి ఉన్న హామీలే తెచ్చుకోలేకపోతే, అవసరానికి ఇక్కడ విభజన హామీల్లో ఉన్న విషయాలే తేల్చుకోలేక ఇద్దరు చేతులు ముడుచుకొని కూర్చున్న పరిస్థితి. ఈ రోజు ఎట్టో గట్ట ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మంచి విధానంతో ముందుకు వచ్చారు 2 రాష్ట్రాలు. దానిలో సరిగ్గా జరగనివ్వండి, ఇకపోతే 7 మండలాలు అది ఇది, 1 లక్ష ఎకరాలు అది ఇది అన్నారు. ఇవన్నీ కాదండి, ఎక్కడ ఆంధ్ర ఆదాయం ఎక్కడ పెట్టారా, తెలంగాణ ఆదాయం ఆంధ్రాలో పెట్టారా? ఒకటే ఉదాహరణ హైదరాబాదు,
అంత కేంద్రీకృతం చేసింది ఒకే ఒక రాజధానిలో. ఆ రాజధాని హాట్ లాంటి రాజధాని ఆంధ్రాకు వదిలేసి ఒంటి బట్టలతో బయటికి పంపించిన పరిస్థితి లోటు బడ్జెట్ తోటి అయినప్పటికీ ఆంధ్ర ప్రజాని స్వాగతించారు. మధ్యలో మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు కదా, రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడనివ్వాలి, టైం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. సుభాష్ గారు సమయం మించిపోతుంది, ఎడ్లేస్ కంక్లూడ్ చేయాలి మీరు. డోంట్ ఇంటరప్ట్ మీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. శివపార్తి గారు కంక్లూడ్ చేయాలి, ఫైనల్ కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు తవ్వద్దు, విభజన హామీలు అప్పుడు పెట్టినవి విభజన చేశారు, అవి అట్ని గౌరవించాల్సిందే. అది అప్పుడు లెక్కలు చూసి ఏం చేశారో, ఎలా చేశారో, ఎలా తగలబడ్డారో, విభజన చేసేసారు. ఆంధ్ర ప్రజలు కూడా కొన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇక అయిపోయిన పెళ్లికి మేడం ఎందుకు అనవసరం? ఎలా ఉండాలి రెండు రాష్ట్రాలు? శివపార్తి గారు అప్పుడు ఏదో మధ్యలో ఆయన ఇంటరప్ట్ అవ్వద్దని చెప్పారు. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి, లేట్ గా స్టార్ట్ చేసాం అసలే. రెండు రాష్ట్రాల అభివృద్ధి దిశగా ఏం చేస్తే మంచిది, రెండు రాష్ట్రాల ప్రజలకి ఎలా చేస్తే మంచిది, ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఇస్తే బాగుంటది. తవ్వుకోవడం అనవసరం, ఇది పెద్ద పెద్దలకి చెప్పక్కర్లేదు. పదేళ్లలో రావాల్సిన విభజన హామీలు, విభజన చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా జరిగిన విభజన, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీలు, వాటిని తెచ్చుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలకి ఉంది. సామరస్యంగా మాట్లాడుకుందాం, తేల్చుకుందాం, ఇద్దరికి ఉపయోగపడేలాగా పనిచేసుకుందాం. కానీ ఇట్లా అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అవన్నీ అనవసరమైన విషయాలు. రైట్ రఫీ గారు, ఏపీలో కలిపిన గ్రామాలను తిరిగి కోరటం సహేతుకమేనా, మీరేమనుకుంటున్నారు రఫీ గారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక 5 గ్రామాలు మాత్రం ఈ గోదావరి వరదలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా మునిగిపోతున్నాయి. అక్కడ ఏదో రిటర్నింగ్ వాల్ కట్టాలనేది ఒక డిమాండ్ చాలా రోజులు జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆ గ్రామాల మీద శ్రద్ధ చూపించినటువంటి పాపాన్ని పోలా. దాని మీద లాస్ట్ ఇయర్ ఏంటంటే, ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలపండి అని చెప్పేసి ఒక డిమాండ్ తెచ్చారు. ఆ డిమాండ్ కూడా ఇవాళ చర్చల్లో వచ్చింది. వస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు తెలియదు, కేంద్ర హోంశాఖకి నివేదిస్తాం అన్నారు. అది ఉన్నటువంటి పరిస్థితి అది. అయితే 56కి ముందు పరిస్థితి వస్తే భద్రాచలం ఆంధ్రాలో ఉంది, మీరు కావాలంటే చూసుకోండి, భద్రాచలం ఆంధ్రాలో ఉంది. కానీ విభజన అప్పుడు ఏం చేశారు, దాన్ని తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు భద్రాచలం తెలంగాణలో ఉన్న రామనవమి పెళ్లికి శ్రీరామనవమి వచ్చినప్పుడు మా ఆంధ్ర నుంచి ఎన్నో బస్సులు వేసుకొని కార్లు వేసుకొని ఆ కళ్యాణం చూడటానికి వెళ్తారు. మేము అడుగుతున్నామా దానికి వచ్చేటువంటి ఆదాయంలో ఆంధ్రాకి వాటా ఏమని. యాక్చువల్లీ 56కి ముందు అది ఆంధ్రాలోనే ఉంది, హైదరాబాద్ చేయాలి. రాహుల్ గారి ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ మేము కంటిన్యూగా వెళ్తా ఉంటాము, ఆంధ్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్ వెళ్తారు. ఆంధ్రాలో పెట్టుబడిదారులందరూ కూడా హైదరాబాద్ లోనే, ఇక్కడ డబ్బంతా
తీసుకునేలా హైదరాబాద్ లోనే పరిశ్రమలు పెట్టారు, సినీ పరిశ్రమలు పెట్టారు, అనేక పరిశ్రమలు పెట్టావు. మేమైనా వాట అడిగామా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు, మేమైనా వాడుకున్నామా? 10 సంవత్సరాలు అయిపోయింది, మాకు హక్కు లేకుండా పోయింది. కాబట్టి ఈ హక్కులు అడిగేటప్పుడు సహేతంగా పాత అన్ని తవ్వుకొని ఎన్ని చేస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు కృష్ణా రివర్కి సంబంధించి కానీ గోదావరి రివర్కి సంబంధించి కానీ దాని హక్కులన్నీ కూడా కేంద్రానికి ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డినో కేసీఆర్, ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. ఆ రివర్ బోర్డు సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో నదులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉండేలాగా మళ్ళీ చట్టాన్ని మార్చాలా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం భారత రాష్ట్ర సమితి ఎప్పుడు తెలంగాణ ప్రజల వైపు ఉంటది, పోరాటం చేస్తుంది. మార్చుకున్నారు కదా ఒక్కడిగా బయలుదేరి యొక్క సైన్యాన్ని తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పార్లమెంట్ సబ్జెక్టివేట్ అయిపోతుంది, ముందుంటది. రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్, సమయం ఇచ్చిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను, సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివపార్తి గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు కూడా, రావుల శ్రీనివాసరెడ్డి గారు కూడా థ్యాంక్ యూ. సమయం మించిపోవడం వల్ల క్లోజ్ చేస్తున్నాను, సారీ ఫర్ దట్. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. ఆస్తుల పంపకాలు సమంగానే జరిగితేనే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే భేదాభిప్రాయం లేకుండా విభజన జరిగితే తద్వారా ఈ ఏదైతే ఈ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయో వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తే కొంత మంచి రెండు రాష్ట్రాలకు కూడా మంచి చేకూరే అవకాశం కనిపిస్తుంది. బట్ నీటి వాటర్ విషయం కూడా దాన్ని కేంద్రం అత్యంత ఎర్లియస్ట్గా పంపిణీ చేస్తే ఇంకా మంచిగా బెటర్ రెండు రాష్ట్రాలు కూడా చాలా బెటర్గా ఉంటుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నాం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.